నేను కృష్ణవేణిని తీసుకొస్తున్నాను. అవునా? కృష్ణవేణిని తీసుకొస్తున్నారా? లేక వదినను. నా టాలెంట్ తో ట్రాప్ చేస్తాను. అనుకున్న పని పూర్తి చేస్తాను. ఎవర్లగట వంశం చేసిన తప్పులు తెలుసుకొని వచ్చా కూడా మీ పక్కన భార్య స్థానం కోసం మళ్ళీ తప్పులు చేశాను. ఫేక్ ఆడియో రికార్డింగ్స్ డిటెక్టివ్ ని ఎంగేజ్ చేశాను. ఇవన్నీ చేశాను. నన్ను క్షమించండి వర్మ గారు. మీ మనసులో నాకు చోటు లేదనుకున్నా మీ కాళ్ళ దగ్గర చోటు వండి చాలు. మీ సేవ చేసుకుంటూ కన్ను మూస్తాను. తప్పుడు కేసు పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. లేక ప్లీజ్ నువ్వు ఏడవకు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండు. చాలండి, ఈ జన్మకి వరం చాలు. అన్నయ్య, ఈ రోజు కోసమే, ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూశాను. నువ్వు వదిన కలవాలని, రక్షిత మనమంతా హ్యాపీగా ఉండాలని ఎన్ని లక్షల సార్లు కోరుకున్నాను. అది ఈ రోజు నెరవేరిందన్నయ్య. మీరిద్దరూ మహారాజు మహారాణిలా కూర్చోండి. నేను మీకు సేవకురాలిగా అన్నీ చేసి పెడతాను. వదినా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇంట్లో పనివాళ్ళు కూడా వద్దు. అన్ని పనులు నేనే చేస్తాను. మీ ఇద్దరికీ సేవ చేసుకుంటాను. మీ పూర్వీకులను చూపిస్తాను, రండి. పదమ్మా.
జగన్మాతా, మిమ్మల్ని చూస్తుంటే నిలువెల్ల మనసు పులకించిపోతుంది తల్లి. యార్లగడ్డ వంశ కీర్తి ప్రతిష్టలకు కారు మబ్బులు పట్టినట్టయింది. ఆ మబ్బులు విడిపోతాయి. గ్రహణం విడిచిన చంద్రుడిలా మీ యార్లగడ్డ వంశ కీర్తి చంద్రికలు దేదీప్యమానంగా వెలుగుతాయి తల్లి. తరాల తరబడిగా మీ వంశ సేవలో మా దీక్షితుల కుటుంబం తరిస్తుంది తల్లి. మీకోసమే ఇన్నాళ్ళు నిరీక్షిస్తున్నాం తల్లి. ఇన్నాళ్లకు ఆ జగన్మాత దయవలన మీరు ఆశ్రమంలో అడుగుపెట్టారు. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను స్వామీజీ. దైవాన్ని నమ్మితే నమ్మశక్యం కానివన్నీ సాధ్యమవుతాయి. పంచభూతాలే మిమ్మల్ని మీ పాదాలను ఈ ఆశ్రమానికి రప్పించాయి. ఇది దైవ సంకల్పం. మీ ముఖవక్య చూస్తుంటే ఆ రాజసం ఇట్టే తెలిసిపోతుందమ్మా. మీరు కారణ జన్మరాలు తల్లి. మీ చేత శత్రుశేషం రాసి పెట్టుందేమోనమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నిలువెల్ల మనస్సు పులకించిపోతుంది తల్లి. మీ రాక కోసమే ఎదురు చూస్తుందమ్మా. మీకు 25 వసంతాలు పూర్తయ్యేలోగా, అంటే మీకు 25వ పుట్టినరోజులోగా ఈ ఆశ్రమంలో అడుగు పెడతారని మా ఆర్యులు సెలవిచ్చారమ్మా. ఎక్కడో ఉంటున్న మీరు ఇటువైపు రావటం ఏమిటి? మీ కారు చెడిపోవటం ఏమిటి? ఆ మతిస్థమితం లేని వ్యక్తి ద్వారా మీరు ఆశ్రమం దగ్గర రావటం ఏమిటి? ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనకు మరొకటి అంతర్గతంగా అనుసంధానమై ఉంటాయంటారు, అది ఇదేనేమోనమ్మా. జరిగే చర్యకు ప్రతిచర్యకు ఏదో అవినాభావ సంబంధం ఉంటుందంటారు, అంతా దైవేచ్ఛ. మీ జమీందారీ వారసత్వంగా యార్లగడ్డ వంశం భూరి విరాళాలు, దాన ధర్మాలు చేయగా మిగిలిన సంపద వజ్రాలు, బంగారం మణుగుల కొద్దీ మీకోసం ఎదురు చూస్తున్నాయి తల్లి. అవి మీకు అందించటానికే మా వంశం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ వచ్చాము తల్లి. ఆ వారసత్వ సంపద మీకు అప్పగించటానికి ముందు మనం ఒక పుణ్యస్థలాన్ని దర్శించాలి. ఇంత ఎమోషనలా? నీలో ఇంత డెప్త్ ఉందా? మనుషుల్ని గొయ్యి తీసి పాతి పెట్టడం, మనుషుల వెనకాల గోతులు తీయటమే తెలుసు అనుకున్నాను. మీ అన్నయ్య అంటే, మీ వదినంటే నీకింత ప్రేముందా డార్లింగ్? నువ్వు గ్రేట్ డార్లింగ్, గ్రేట్ గాడ్ టస్ యు గ్రేట్ హో. ఒరే భాస్కర, ఇదంతా నటనరా? నటనా? అవునరా.
ఖర్చయ్యేదే ఉంది. కాస్త గ్లిజరిన్, ఇంకాస్త కన్నీళ్ళు, అంతేగా. హా అమ్మని, నువ్వు మామూలుగా నటించలేదు తెలుసా? నీ గురించి మొత్తం తెలిసిన నేనే నమ్మేశాను. మా ఉదిన ప్రొఫెషనల్ నటి, కానీ నేను సహజ నటిని. అంటే వాళ్ళిద్దరూ కలవటం నీకు ఇష్టం ఉన్నట్టా లేనట్టా? నెంబర్ వన్ కృష్ణవేణిపీడ విరగడైంది, అయ్యింది. నెంబర్ టూ వాళ్ళిద్దరూ కలిశాక మనం ఏమీ చేయలేం. ఇది మనకు ఆనందమే అన్నట్టు నటిస్తే మనకు పోయేదేం లేదురా. ఈ నటన ఇంతటితో ఆపకుండా లేక మేడం దగ్గరికెళ్ళి నీకేం కావాలో తనేమిస్తుందో వెళ్ళి అడిగేసే. ఇంత తొందరగానా? ఇప్పుడే అడగాలి. పాత జంట కొత్త కొత్తగా కలిశారు, పెనం వేడిగా ఉన్నప్పుడే పుల్కా వేసుకోవాలంటారు. అంతేనంటావా? అంతే డార్లింగ్, వెళ్ళి అడుగు. పాతిక్కో పరక్కో కకుర్తి పడకు. కంపెనీలో వాటా అడుగు, కావాలంటే నందిని ప్లేస్ అడుగు. నువ్వు ఎండి చైర్లో కూర్చుంటే మూలకున్న డస్ట్బిన్నులా నీ రూమ్లో నేను పడుంటాను. అబ్బో, ఏమో అనుకున్నానరా, నువ్వు మాటలు నేర్చావు. నీకు తెలివితేటలు పెరుగుతున్నాయి రోయ్. అంతా నీ పుణ్యమే డార్లింగ్. ఏదో అంటారుగా, 6 నెలలు తిరిగితే వీరు వారవుతారని, అలా అన్నమాట. నువ్వు మాత్రం లేక మేడం దగ్గర పెద్ద మొత్తాన్నే కొట్టేయాలి డార్లింగ్. ఈ పేదరికాన్ని భరించడం నా వల్ల కాదు, ఏవో నాకంటూ కొన్ని కోరికలున్నాయి తెలుసా? అబ్బో, ఏంటో ఆ కోరికలు చెప్తా గానీ నువ్వు మళ్ళీ నా చంప చెల్లుమనిపించకూడదు. కొట్టంలే, చెప్పు. ఏం లేదు డార్లింగ్, సింపుల్. చూడు, కాఫీ కాలిఫోర్నియాలో తాగాలి. బ్రేక్ఫాస్ట్ బ్రెజిల్లో చేయాలి. లంచ్ లండన్లో, డిన్నర్ దుబాయ్లో. ఇదిగో అండర్వేరు ఆస్ట్రేలియాలో కొనాలి, ప్యాంటు ప్యారిస్లో కొనాలి, షర్టు షాంఘైలో కొనాలి, క్యాపు కేప్ టౌన్లో కొనాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్, తలనొప్పి వస్తే థాయిలాండ్కి వెళ్ళి మసాజ్ చేయించుకోవాలి, బోర్ కొడితే బోస్టన్కి వెళ్ళాలి, ఏదో టైంపాస్కి లాస్ వెగాస్కి వెళ్ళాలి, పెగ్గు కొడితే కనీసం మినిమం 10,000 కాస్ట్ ఉండాలి, దమ్ము కొడితే అట్లీస్ట్ 1 సిగార్ 1,000 కన్నా ఎక్కువ ఉండాలి. అది ఈ భాస్కర్ రేంజ్డా, ఎలా ఉంది? ఆశ కూడా అద్దుండాలిరా. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో అందరి గుండెల్లో కొలువై ఉన్న గ్రామదేవతమ్మ. Thank you.
మాట. అమ్మా, మూడు ప్రదక్షిణలు చేయండి అమ్మా. అలాగే స్వామి. వచ్చాక నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించినట్టు, ఏదో తెలియని వైబ్రేషన్స్, ఒక కొత్త అనుభూతి కలుగుతుంది స్వామీజీ. ఇదంతా ఈ స్థల మహిమమ్మ. యార్లగడ్డ వంశపు వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మీదేనమ్మా. ఈరోజు ఎంతో శుభదినం తల్లి. మా నిరీక్షణలు ఫలించాయి. మీరు మాకు దర్శన భాగ్యం కలిగించారు. ఇంకొక బాధ్యత మిగిలిపోయిందమ్మా. ఏంటి స్వామీజీ? మీ వారసత్వ సంపద తల్లి. మీ జమీందారీల దివాణాల్లో మిగిలిపోయిన స్వర్ణాభరణాలు, స్వర్ణ ఖడ్గాలు, మణుగుల కొద్ది బంగారాన్ని మీ స్వాధీనం చేయాలి తల్లి. నాకేం వద్దు స్వామి. అది మీ వారసత్వంగా వస్తున్న ఆస్తి తల్లి. మేము వారసత్వంగా కాపాడుతున్నాం తల్లి. దాని విలువ లెక్కించడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. నా పూర్వీకుల గురించి తెలుసుకున్నాను, మా వంశ చరిత్ర విన్నాను. ఇంతకన్నా సంతోషం ఆ ఆస్తి ఇస్తుందా స్వామి? ఆహా, వేల కోట్ల ఆస్తుల్ని కూడా వద్దంటున్నారంటే ఇది మీ మాట కాదు తల్లి. మీ ఒంట్లో ప్రవహించే రక్తం తీరే అంత. గతంలో మీ అమ్మగారు కూడా ఇలాగనే తృణీకరించారు. కానీ ఇన్నేళ్లుగా మేము జీవించింది, ఎదురు చూసింది ఆ సంపదను మీకు భద్రంగా అందించడానికేనమ్మా. మీరిలా కాదనటం తప్పమ్మా. అయినా వాటిని మేమేం చేసుకోవాలి? ఇంకా ఎంతకాలం కాపాడాలి? వాటి మీద నాకు ఆశ లేదు స్వామి. అదేం చేయాలో, దాన్ని ఎందుకు వినియోగించాలో నేను కాదు, కాలమే సమాధానం చెప్తుంది. చిన్న వయసులోనే మీకు పెద్ద మనసు ఇచ్చాడమ్మా భగవంతుడు. యమపాశము నీ మెడను తాకక ముందే తప్పించుకో. అదే మెడలో ముకుందుతో తాళి కట్టించుకో, లేకపోతే నీకు ప్రాణగండం ఉంది నీకు.